తర్వాత కడపకు వద్దామండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాఖా అనుకోవచ్చు. అక్కడ అక్కడ కడప టౌన్కి వచ్చేసరికి ఇక్కడ ఆయన ముస్లిం అయిన అభ్యర్థి, ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో ఉన్నారు. కానీ అక్కడ ఆయన మీద లేడీ పోటీ చేసినా కానీ అది తెలుగుదేశం పార్టీనే గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అతని మీద ముస్లిం అభ్యర్థి మీద వ్యతిరేకత బాగా ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేశాను నేను. ఇక జమ్మల మడుకు వచ్చేసరికి ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఇక పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, మైదుకూరు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, కందుకూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, రాయచోటి వైఎస్ఆర్సీపీని గెలుచుకుంటుంది, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన వైఎస్ఆర్సీపీని ఖాతాలో వెళ్తూ వేశాను, కమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఖాతాలో వేశాను. అంటే కడపలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 5 తెలుగుదేశం పార్టీ, 5 వైఎస్ఆర్సీపీ. ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఆయన సొంత ఇలాకాలో 50-50 ఛాన్స్లో ఉందంటే మరి చూడండి పరిస్థితి. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అదిగా కడపకు సంబంధించిన 10 జిల్లాల్లో ఇప్పటికీ ఎప్పుడు ఇంత స్థాయిలో అయితే మనం ఎప్పుడు చూడలేదు. అది కాక ఈసారి కడపలో పులివెందులలో మనం బీటెక్ రవి ఎవరైతే పోటీకి నిలబడ్డటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, అది కాక షర్మిల కావచ్చు, ఇంకొక పక్కన సునీత కావచ్చు, ఇంకో పక్కన విజయమగర్ కావచ్చు, ఇంకొక పక్కన వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, అదిగాక అతనికి పులివెందులతో సంబంధం లేని అవినాష్ రెడ్డి కావచ్చు. సో ఈ యొక్క వీళ్ళందరినీ వచ్చినటువంటి ఒక ప్రచారం కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడేటో వ్యక్తిగతంగా చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవంతా కూడా జగన్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. సో కాబట్టి పోయినసారి ఏదైతే 2019 ఉందో 100 మెజారిటీ ఓట్లతో గెలవబోతున్నాడు అని చెప్పేసి అన్న జగన్ ఓన్లీ 93,000 ఓట్లతోనే గెలిచినటువంటి ఒక సందర్భం చూసాం. అయితే ఈసారి బొటాబొట్న ఒకరు గెలిచినా గెలవచ్చు, ఎందుకంటే షర్మిల చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కావచ్చు, భారతీకి ఎదురు దెబ్బలు మనం ప్రచారంలో చూసాం, ఏదైతే భాస్కర్ రెడ్డి సర్పంచ్ వాళ్ళ భర్త చేసినటువంటి ఒక అవి చూసాం, దీంతోపాటు డాక్టర్ సునీత ఎవరైతే ఉన్నారో మా నాన్నని చంపిన వారికి మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పేసి అన్న సందర్భం కావచ్చు. లాస్ట్ ఒక రోజు ముందుగా విడుదల చేసినటువంటి ఒక విజయమ్మ గారి యొక్క వీడియో అయితే కాంగ్రెస్కి వారసురాలు షర్మిలానే అని చెప్పి మాటలు కావచ్చు. అదిగాక జగన్మోహన్ రెడ్డి పేరు కూడా అసలు ప్రస్తావించలేదు ఆవిడ. సో ఆవిడ కూడా ప్రాణభయంతోనే యుఎస్కి పారిపోయింది అనేటువంటి మాటలు కావచ్చు. సో అదిగాక సీమ ప్రాంతంలో చూసుకుంటే ఖచ్చితంగా మహిళలకి ఒక అరుదైన గౌరవం ఇస్తూ ఉంటారు, ఎందుకంటే ఇంట్లో మహిళలకి చాలా అరుదైనటువంటి గౌరవం ఇస్తుంటారు, ఎప్పుడు కూడా కంటతడి పెట్టలేరు. అటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లోనే ఇలా కకావికలం అయిపోయినటువంటి ఒక ఫ్యామిలీని చూడడం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా షర్మిలని కావచ్చు, లేకపోతే సునీతని కావచ్చు, విజయమ్ని కావచ్చు, సొంత ఆడుపడుచులుగా ట్రీట్ చేసిన వాళ్ళు, జగన్కి ఈసారి భారీ దెబ్బ తగలబోతుంది. ఈ దెబ్బ అనేది వీళ్ళందరూ ఒక ఎత్తు దెబ్బ అయితే ఖచ్చితంగా బీటెక్ రవి పోలింగ్ ఏజెంట్లు కూడా పెట్టే పరిస్థితి కానటువంటి ఒక కడప ప్రాంతంలో, అది పులివెందుల్లో పోలింగ్ ఏజెంట్లతో పాటు ఒక భారీ టీడీపీ ఆఫీస్ని కూడా కట్టడం జరిగింది. సో ఈసారి బీటెక్ రవి అతిపెద్ద దెబ్బ కొట్టబోతున్నాడు అనేటువంటి ఒక వార్తలు అయితే చాలా సంచలనం రేపుతున్నాయి. సో ఇవి తెలుసుకున్న తర్వాతే తను లండన్కి పారిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈసారి ఒకవేళ జగన్ గెలిస్తే బొటాబొట్న ఒక 5,000-10,000-15,000-20,000 లోపలే తప్ప అంతకు మించి ఉండదని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. దాని మీద మీ విశ్వాసం 100% అండి. ఎందుకంటే ఇంటి గుట్టు లంకకు చేయడమే మనకి సామెత ఉండనే ఉంది. ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతే ఆ జిల్లా మీద ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే 5 సీట్లు కోల్పోయిందంటేనే అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందనేది ఊహించుకోవచ్చు. కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో అలా వచ్చినప్పుడు కడప జిల్లాలో ఇంకెలా ఉండాలి? మరి అలా ఉండలేదంటే కారణం ఏంటి? అక్కడ వచ్చిన డ్యామేజే, ఆ ఇంట్లో వాళ్ళు చేసిన షర్మిలా డ్యామేజ్ కావచ్చు, విజయం చేసిన డ్యామేజ్ కావచ్చు, సునీత చేసిన డ్యామేజ్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన అన్ని పరిణామాలు కూడా అక్కడ దెబ్బతీయబట్టే ఈ సీట్లు ఇచ్చాను. అది ఇంకెంత దెబ్బతీసింది అనేది రేపు ఫలితాలు వస్తే కానీ తెలియదు. ఓవరాల్గా అయితే నేను అదే ఇచ్చాను. అదేనండి. అయితే ఒకవేళ 5-10,000 మెజారిటీతో ఒకవేళ జగన్ గెలిస్తే దాన్ని గెలిపే అనొచ్చా? గెలిపి ఎలా అంటాం అసలు? మరి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి, పార్టీ అధినేత, ఆ స్థాయి మెజారిటీ వస్తే అది ఓటమి లెక్కది, గెలుపు అంటారు దాన్ని. అదే అండి.